ఆఫ్టర్ 3 ఇయర్స్ ఫస్ట్ టైం రిలీజ్ అవుతున్న షార్క్ ఆన్ ఫిల్మ్ పఠాన్. సో ఈ ఫిల్మ్ ని ప్రొడ్యూస్ చేస్తున్న యాశ్రాజ్ ఫిల్మ్స్ ఫిల్మ్ మార్కెటింగ్ స్ట్రాటజీలో వాడుతున్న ఒక ఫ్రేజ్ ఏంటంటే, దిస్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ టు బి షాట్ ఫుల్లీ విత్ ఐమాక్స్ కెమెరా. ఒకవేళ ఇదే ఫస్ట్ అయితే ఇంతకు ముందు వచ్చిన హై బడ్జెట్ ఫిల్మ్స్ ఐమాక్స్ కావా అనే డౌట్ రావచ్చు. యాక్చువల్ గా ఐమాక్స్ కెమెరాస్ 2 టైప్స్, ఒకటి డిజిటల్ అండ్ రెండోది ఫిల్మ్ ఐమాక్స్. ఇందులో ఏ కెమెరా అనేది యశ్రాజ్ ఫిల్మ్స్ కన్ఫర్మ్ చేయలేదు. ఇక్కడ డిజిటల్ కెమెరాస్ మీన్స్ దే ఆర్ సర్టిఫైడ్ బై ఐమాక్స్. ఇండియాలో ఈ కెమెరాస్ ని రీసెంట్ గా కొన్ని హై బడ్జెట్ ఫిల్మ్స్ లో వాడారని టాక్, బట్ ఐ థింక్ దే ఆర్ డిజిటల్లీ రీమాస్టర్డ్. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నాకు అర్థం కాలేదు సార్. రీమాస్టర్డ్ అంటే వేరే కెమెరాస్ తో షూట్ చేసిన మూవీస్ ని డిజిటల్ గా ఐమాక్స్ కి కన్వర్ట్ చేయడం అన్నమాట. సో దే కెన్ బి సీన్ ఆన్ ఐమాక్స్. ఎగ్జాంపుల్ బాహుబలి 2. ఈ రెండు ప్రాసెస్ లో ఈజీనే, కానీ యాక్చువల్ ఐమాక్స్ ఫిల్మ్ కెమెరా తో షూట్ చేయడం అనేది చాలా కష్టం. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ మొత్తంలో ఫిల్మ్ ఐమాక్స్ కెమెరాస్ అనేవి ఓన్లీ 12 మాత్రమే ఉన్నాయి, అండ్ వీటి కాస్ట్ కూడా చాలా ఎక్కువ. దట్స్ వై ప్రొడక్షన్ కంపెనీస్ టేక్ ఇట్ ఫర్ రెంట్. దాదాపు 1 వీక్ కి $16,000, అంటే ఆల్మోస్ట్ 15 lakhs ఇన్ రూపీస్, అండ్ వెయిట్ వచ్చేసి 110 kgs. అందుకే హాలీవుడ్ లో కూడా వీటిని కొన్ని సినిమాలకు మాత్రమే వాడతారు, అది కూడా మూవీలో కొన్ని మెయిన్ ఆర్ ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ కి మాత్రమే. సో ప్రాబబ్లీ ఈ ఫిల్మ్ కూడా షూట్ చేసింది సర్టిఫైడ్ డిజిటల్ ఐమాక్స్ కెమెరాస్ తోనే కావచ్చు. వి విల్ నో ఇట్ ఆఫ్టర్ రిలీజ్ ఓన్లీ.